తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఎవరైతే ఈ కేసులో అప్రూవల్ గా మారో వాళ్ళందరినీ పిలి పిలిపించి ఈడీ విచారణ చేసే అవకాశం ఉందంటారా లేకపోతే కవితను వాళ్ళందరినీ పిలిపించి క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఉందంటారా ఇందులో సర్టెన్లీ ఉంటుంది నందు ఇప్పుడు వాళ్ళని పిలవచ్చు వీళ్ళని పిలవచ్చు వీళ్ళిద్దరిని దగ్గర కూర్చొనిబెట్టి కూడా ఎంక్వైరీ చేయొచ్చు కానీ ఈ ఈ మోస్ట్లీ ఈ పర్టిక్యులర్ కేసులో ఆల్రెడీ దోషులు జైల్లో ఉన్నారు వాళ్ళ స్టేట్మెంట్స్ ఆల్రెడీ రికార్డ్ చేసుకున్నారు చేసుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంటు ఇక్కడ కవిత ఇప్పుడు ఆమె ఇప్పుడు ఈడీకి ఏదైతే ఎంక్వైరీలో ఇన్వెస్టిగేషన్లో జరుగుతున్నాయో దాంట్లో ఇచ్చిన స్టేట్మెంట్స్ మ్యాచ్ అయిన తర్వాత అవసరమైతే వాళ్ళిద్దరిని కూర్చుని బెట్టియో లేదంటే వీళ్ళిద్దరిని సపరేట్గా విచారించే అవకాశాలు కూడా ఉంటాయి అండ్ కోర్టుకు వచ్చిన తర్వాత అంటే వీళ్ళు ఏ ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళ డ్యూటీ కేవలం వాళ్ళు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి కోర్టు ముందు ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేయడం మట్టుకే ఈ ఈ కానీ సిబిఐ కానీ పోలీస్ కానీ ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డ్యూటీ మాత్రం అంత మట్టుకే ఉంటుంది కానీ అది అవునా కాదా నిజమా వాస్తవం అవాస్తవం అనేది నిర్ధ నిర్ధారించేది కోర్టు మీద ఉంటుంది కోర్టు నిర్ధారణలో నిజంగానే ఇది జరిగిందని అనిపిస్తే ఖచ్చితంగా శిక్ష పడుతుంది ఇప్పుడు మొన్న కోర్టులో రౌస్ అవెన్యూ కోర్టులో కవిత గారు ఏం చెప్పారంటే నా అరెస్ట్ అనేది ఇల్లీగల్ అరెస్ట్ అని ఆమె మీడియాకు కొంతమంది కొంతమంది మీడియా అక్కడ ప్రతినిధులకు చెప్పడం జరిగింది అంటే నిజంగా ఆమెను ఈడీ ప్రతినిధులు అంటే ఇల్లీగల్గా అరెస్ట్ చేశారా అంటే సాయంత్రం పడక చీకటి పడ తర్వాత అరెస్ట్ చేశారా ఎట్లా చూసుకోవాలి సార్ దాంట్లో ఎట్లా ఉంటుంది అంటే చట్టం ఏం చెప్తుందంటే ఏ మహిళను కనుక అరెస్ట్ చేసేటప్పుడు సన్ రైజ్ బిఫోర్ చేయద్దు సన్సెట్ ఆఫ్టర్ చేద్దు అంటే ఉదయాన అంటే సూర్యుడు ఉదయించక ముందు చేద్దు సూర్యుడు అస్తమించిన తర్వాత చేద్దు కానీ అట్లా చేస్తే ఒక ఉమెన్ ఖచ్చితంగా ఉండాలి ఉమెన్ పోలీస్ ఆఫీసర్ ఖచ్చితంగా ఉండాలి సో ఇందులో భాగంగా ఈమెను ఎప్పుడైతే అరెస్ట్ చేసినారో అరెస్ట్ చేసినప్పుడు ఉమెన్ పోలీస్ ఆఫీసర్ ఉన్నారు అది క్లియర్ కట్ ఈడీ ప్రాసెస్ ఫాలో అయిన దాంట్లో నేను చెప్తున్నాను దాని తర్వాత ప్రాపర్ టైంలోనే ఈమెను కోర్టు హాజరుపరిచినారు ఒకటి ఇంకోటి మనము చూస్తున్నాము కేసీఆర్ మాట్లాడుతూ ట్రాన్సిట్ వారెంట్ లేదంటారు అసలు వాట్ ఈస్ దిస్ ట్రాన్సిట్ వారెంట్ ట్రాన్సిట్ వారెంట్ అంటే ఏంటంటే ఒక కోర్టు ఇంకో వ్యక్తిని ఇంకొక వేరే పరిధి నుంచి అరెస్ట్ చేయాల్సి వస్తే ఈ పరిధిలో కాకుండా మరో పరిధి నుంచి అరెస్ట్ చేయాల్సి వస్తే కోర్టు ట్రాన్సిట్ వారెంట్ ఇష్యూ చేసిన తర్వాత ఆ ట్రాన్సిఫిట్ వారెంట్ను బేస్ చేసుకొని అక్కడ నుంచి ఆ వ్యక్తిని అరెస్ట్ చేసేసి మరో కోర్టు పరిధికి తీసుకెళ్తారు అయితే అది ఢిల్లీ కేసు ఇది హైదరాబాదు హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసుకునేటప్పుడు కేటీఆర్ గారు మాట్లాడుతూ ట్రాన్స్ఫిట్ వారెంట్ లేదని చెప్పి చెప్తున్నారు అంటే అమ్మ అది కవితను ఇక్కడి నుంచి ఢిల్లీకి తీసుకెళ్లడానికి వీళ్ళిద్దరు కోర్టు నుంచి ప్రాపర్ పర్మిషన్ లేదంటున్నారు సో ఇందులో ఒకటి ఏం జరుగుతుంది సిఆర్పిసి ప్రొసీజర్ వేరు ఉంటుంది స్పెషల్ యాక్ట్స్ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ది ఈడీ యాక్ట్ వేరే చట్టం అంటే ఈ చట్టాలు వేరే ఉంటాయి ఈ చట్టాలు ఎప్పుడు కూడా జనరల్ యాక్ట్ మీద సూపర్ సిడ్ అంటారు అంటే సో కాబట్టి ఈడి చట్టంలో ఒకవేళ వాళ్ళు తప్పించుకుంటారు అన్న ఆలోచన వీళ్ళకున్నా కూడా ట్రాన్స్ఫిట్ వారెంట్ అక్కడ లేకుండా కూడా వీళ్ళు తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి అది ఈడి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యాక్ట్స్లో ఉంటుంది దాని తర్వాత ఈ ఈ ఈమెని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల హాజరుపరచాలి ఇందులో మనం ఒక విషయం గమనించాలి ఈమె ట్రావెల్ చేస్తున్న టైం మళ్ళీ ఎక్స్క్లూడ్ చేస్తారు ఏ అక్యూజ్నే కానీ ఇప్పుడు ఫర్ సపోజ్ అది ఇప్పుడు ఢిల్లీ నుంచి మనకు హైదరాబాద్ ఒక వ్యక్తిని తీసుకురావాలి ట్రైన్లో అయితే ఇరవై నాలుగు గంటలు పైనే పడుతుంది మీరు తీసుకుని నేను ఢిల్లీలో పట్టుకునేది ఆరు గంటలకి ఇవాళ కూడా అమర్ ఆరైపోయింది ఇంకా హాజరుపరచలేదు అనడానికి ఉండేది ఈ టైం తీసేసాలే ఈమెను కవితను తీసుకెళ్ళినప్పుడు కూడా ఇక్కడ నుంచి ఎయిట్ థర్టీ ఫ్లైట్ అండ్ లెవెన్ ఓ క్లాక్ అయితే తీసుకెళ్ళాను పొద్దున వితిన్ అట్లా కూడా చూసినా కూడా ట్రావెల్ టైం ఇంక్లూడ్ అయినా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపే అయితే హాజరుపరచున్నారు దాంట్లో ఎటువంటి ఇల్లీగాలిటీస్ లేవు ఇంకొకటి చెప్తున్నాను కోర్టు కొహెరిసివ్ స్టెప్స్ తీసుకోవద్దు అని చెప్పి సుప్రీంకోర్టు అన్నది అన్నప్పటి అన్నప్పటి సుప్రీంకోర్టు ఇయా మైబీ సుప్రీంకోర్టు ఆఫ్ కోర్ట్ ఢిల్లీ కోర్ట్ ఉంటుంది ఐఎమ్ నాట్ ష్యూర్ ఒకవేళ కోహార్సివ్ స్టెప్స్ తీసుకోవద్దని చెప్పి కోర్టు అన్నదని చెప్పేసి మన వార్త కథనంలో వాళ్ళు కూడా కవిత అండ్ కవిత అడ్వకేట్స్ లేకపోతే న్యూస్లో నేను చూసిన అటువంటి ప్రస్తావించడం జరిగింది కోహార్సివ్ స్టెప్స్ అంటే ఏ వ్యక్తిని కూడా అరెస్ట్ చేయొద్దని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇచ్చింది అన్నప్పుడు ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వీలు లేదు మరి ఆ క్వహర్స్ స్టెప్స్ తీసుకోవద్దని కోర్టు ఆర్డర్ ఇచ్చిన వాట వాస్తవమైనా కాదనేది మళ్ళీ అది నాకు తెలియదు బట్ విచారణలో ఏం జరిగింది ఏంటనేది చూసుకుంటే కనుక అటువంటి స్టెప్స్ అటువంటి సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు కూడా ఈడీ అరెస్ట్ చేస్తే కోహర్స్ స్టెప్స్ తీసుకోవద్దని కనుక చెప్పినప్పుడు కూడా అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు వాళ్ళది తప్పిదమే అవుతుంది అందులో ఓకే అంటే మీరు అన్నట్టుగానే ఆల్రెడీ ఇవాళ తన అరెస్ట్ను సవాల్ చేస్తూ ఛాలెంజ్ పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి అంటే సుప్రీంకోర్టులో విచారణ కొనసాగిస్తుండగా అరెస్ట్ చేయడం అనేది ఎంతో కరెక్ట్ అంటారు అరెస్ట్ చేయొద్దు అనేది ఏం లేదు సుప్రీంకోర్టు ఎంక్వైరీ నడుస్తుంది ఒకవేళ సుప్రీంకోర్టు నాట్ టు అరెస్ట్ అయితే ఇదివరకు అన్నది కొహెర్సి స్టెప్స్ అంటే అరెస్ట్ చేయొద్దు ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ దాని ఉద్దేశం అయితే అదే అది ఎంక్వైరీ ఉన్నప్పుడు ఒకవేళ సుప్రీంకోర్టు మోర్ పర్టికులర్గా ఒక పాయింట్ మెన్షన్ చేస్తుంది కోహెర్సి స్టెప్స్ తీసుకోవద్దు అరెస్ట్ చేయొద్దు ఎనీ ఇంక్వైరీ ఉంటే కనుక ఆమెను పిలిపించుకొని ఎంక్వైరీ చేసేసి పంపించండి అనే ఒక ప్రాపర్ గ్రౌండ్స్ రీజన్స్ మెన్షన్ చేసి కనుక ఒకవేళ సుప్రీంకోర్టు కనుక ఆర్డర్స్ పాస్ చేసి ఉంటే మరి ఆర్డర్ ఎవరు నేను చూడలేదు నేను చదవలేదు సో కాబట్టి నాకులేదు సో కాబట్టి అందులో కనుక ఉండుంటే కనుక ఈమె ఛాలెంజ్ చేస్తే కనుక ఖచ్చితంగా ఈమె అరెస్ట్ మాత్రం ఇల్లీగల్ అని మాత్రము సుప్రీంకోర్టులో ఆర్డర్స్ ఉన్నప్పుడు కూడా వీళ్ళు అరెస్ట్ చేస్తే అరెస్ట్ ఇల్లీగల్ కాబట్టి ఇమీడియట్గా బెయిల్ ఇచ్చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి ఆమె అరెస్ట్ని కూడా క్యాన్సిల్ చేయొచ్చు కాదు కానీ ఆ రోజే మోడీ వచ్చారు ఆ తర్వాత ఈడీ వచ్చింది కవితను అరెస్ట్ చేసి అని చెప్పేసి ఒక చర్చ నిజమే అంటారా నిజమే అనకపోవడానికి ఏముండదు మోడీ వచ్చిన రోజు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాడు ఈడీ వచ్చి తీసుకెళ్ళింది కూడా ఇక్కడనే కానీ ఒకటి మనం ఆలోచించాలి మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్ చట్టానికి న్యాయస్థానాలకి పోలీస్ యంత్రాంగానికి ప్రభుత్వ యంత్రాంగానికి ఎన్నికలు మోడీ రావడానికి ఎటువంటి సంబంధం లేదు రాజకీయ కుట్రల్లో భాగంగా రాజకీయాలలో భాగంగా మాట్లాడుకోవడానికి ఖచ్చితంగా మోడీ వచ్చిండు మోడీ రాకముందు ఎప్పుడే కానీ ఈడీ మోడీ రాకముందు ఈడీ వస్తే కవిత కూడా సందర్భాలలో ప్రస్తావించడం జరిగింది అందులో భాగంగా మోడీ కంటే ముందు ఈడీ ఈ ఈరోజు ఏం జరిగింది మోడీ ఈడీ ఇద్దరు కలిసి వచ్చినారు కానీ మన బీకింగ్ బిగింగ్ అడ్వకేటు రాజకీయ పొలిటీషియన్గా మాట్లాడమంటే మాట్లాడగలుగుతా ఏమంటే అదే అంటే రాజకీయ కుట్ర అనేసి అడవచ్చు అంటే ఓట్లు డైవర్ట్ చేయడానికో లేకపోతే ఓట్లను ఇన్ఫ్లుయిన్స్ చేయడానికి అని కావచ్చు ఒక రాజకీయ నాయకుడిగా నేను అనగలుగుతాను బట్ ఒక అడ్వకేట్గా మీరు నన్ను అడుగుతున్నారు కాబట్టి మోడీకి ఈడీకి కానీ లేకపోతే కవితకు బీఆర్ఎస్కి కానీ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం ఎటువంటి ఇన్ఫ్లుయన్సు ఈ చట్టాల మీద కానీ న్యాయస్థానం మీద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మీద ఉండదు చట్టాలు తన పని తను చేసుకుంటూ పోతాయి అందులో భాగంగా ఈడీ వచ్చిండ్రు కవితని తీసుకెళ్ళిపోయాను మోడీ తన పని మీద తాను వచ్చి తన పని చేసుకుని వెళ్ళిపోయిన నేను చెప్పగలుగుతాను ఇప్పుడు కవితకు జుడిషియల్ రిమాండ్ విధించే అవకాశం ఉందంటారా అంటే ఈ కస్టడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇదివరకు నేను చెప్పిన ఎంక్వైరీ పూర్తయింది అనుకోండి ఈడీకి కానీ సిబిఐ ఏజెన్సీస్ ఎనీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి ఎంక్వైరీ ఈ కవితని ఎంక్వైరీ చేయడము పూర్తి అయిపోయింది అన్నప్పుడు ఆమెను ఖచ్చితంగా వదిలిపెట్టాల్సిందే బట్ సబ్సిక్వెంట్గా ఇంకా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇంకా కూడా వీళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు ఇంకేదైనా ఎంక్వైరీ పెండింగ్ ఉంది ఇంకెవరైనా పిలిపించి ఎంక్వైరీ చేయాలి కానీ ఈ కవిత కనుక ఆ టైంలో బయట ఉంటే ఇప్పుడు ఫర్ సపోజ్ దాంట్లో ఒక ఎక్స్ జెడ్ అనే ఒక శ్రీనివాసో లేకపోతే సురేష్ అనే వ్యక్తి దాంట్లో సాక్షులు వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది కవిత అరెస్ట్ అయి ఉంది కానీ కవితం బయటకెళ్తే ఆ సురేష్ శ్రీనివాస్ వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది వాళ్ళ స్టేట్మెంట్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానీ సీబీఐ ఏజెన్సీస్ కానీ మ్యాండేట్ కావాల్సి ఉంది అటువంటిప్పుడు ఏం చేస్తారు ఈ ఇద్దరు వ్యక్తులను తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఇంక్వైరీ చేసేంతవరకు ఈమెన్ కస్టడీలోనే ఉంచాలి ఎందుకంటే మేము బయటకు వచ్చిందంటే మళ్ళీ ఆ ఎవిడెన్స్ ట్యాంపర్ అవుతాయి ఆ ఇన్ఫ్లుయెన్స్ విట్నెస్లను ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది లేకపోతే ఆమె తప్పించుకోగలుగుతుంది అన్న సస్పెక్షన్స్ కనుక కోర్టు దృష్టికి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ తీసుకెళ్తే అప్పుడు మటుకు ఈమె ఖచ్చితంగా జ్యుడిషియల్ రిమాండ్లో పెట్టే అవకాశాలు ఉంటాయి అది కూడా టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది ఒకవేళ జ్యుడిషియల్ రిమాండ్ తీస్తే జైల్లో ఏ రకంగా ట్రీట్ చేసే అవకాశం ఉంది అంటే ఈమె ఎమ్మెల్సీ అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి గారి కూతురు కాబట్టి ఎట్లా ట్రీట్ చేసే అవకాశం ఉంది కొన్ని అంటే ప్రివిలేజ్ జస్ట్లో కొందరు ఈ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు ప్రివిలేజెస్ అక్యూజ్డ్ అంటామా మరి వాట్ ఎవర్ ఇట్ ఈస్ అటువంటి స్టేజ్లో వీళ్ళకు అంటే జనరల్ దోషుల లాగా కాకుండా కూడా కొంచెం ప్రివిలేజెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి అందులో భాగంగా అంటే మీదికి మాట్లాడుకునే వేరు ఇంటర్నల్గా ఏముంటే మనకు తెలిసిన మనం మాట్లాడుకుంటాం సినిమాల్లో చూస్తుంటాం కాబట్టి సో అందులో అయితే వ్యత్యాసం అయితే ఉంటుంది